హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మెంతికూర కాడలు కొత్తిమీర కాడలతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను ఒక పచ్చడి చూపిస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏమంటే మెంతాకు కాడలు కొత్తిమీర కాడలతో పచ్చడి. ఇప్పుడు మెంతాకు ఉందండి, మెంతాకు ఆకులు ఒకటి తీసుకుంటాం, కాడలు పడేస్తాం. అది లేత కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కూడా అంతే, లేత కాడలు ఉంటాయి కదా, వాటి రెండింటితోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఫ్రెండ్ అలమ్మ చేస్తుందని మా ఫ్రెండ్ చెప్పిందండి, అది నేను కూడా చేశాను, చాలా టేస్టీగా ఉంది. అది కూడా మీకు చెప్దామని చేస్తున్నాను. ఈ కాడల్లో కూడా పోషకాలు బాగుంటాయండి, మనం చేసుకుంటే మనం వేస్ట్ చేయకుండా చేసుకుంటే మంచిది కదా. చేసి చూపిస్తాను చూడండి. ఇవి మెంతికూర కాడలు అనమాట, లేత కాడలు. ఇవి కొత్తిమీర లేత కాడలు అనమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫైబర్ ఉంటుంది కదా, బాగుంటుంది, మంచిది అనమాట. మనం తినడానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇవి వేస్ట్ కాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మామూలు కర్రీస్ అయితే వేసుకుంటామండి, లేకుంటే ఇప్పుడు చపాతీకి మంచి చపాతీ చేస్తాము. అలాంటప్పుడు ఇట్లా పుల్లలని వేయము కదా, లేతగా ఉంటాయి కానీ వేయము. కాబట్టి ఇట్లా చేసుకుంటే వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి. ఇది అంతా ఆయిల్తోనే మగ్గితే చాలా టేస్ట్ అండి, వాటర్ ఇవ్వదు, అంతా ఆయిల్తోనే చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఫోర్ స్పూన్స్ వేసాను, పెద్దది పెద్దండి. ఈ స్పూన్ చూడండి, టేబుల్ స్పూన్ పన్నీర్ అండి, ఓ రెండు స్పూన్లు పన్నీరు. ఎక్కువ వేసుకోకూడదు అనమాట, కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పల్లీ చెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం వేసుకోవాలి. పల్లీలు వేగినాయి, అన్నీ ఒక గ్రేట్ తీసుకున్నాము. సిమ్లో పెట్టుకుందాం. మెంతికూర కాడలు కొత్తిమీర కాడలు, ఉల్లి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఒకటి పెద్ద టమాటో, ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను, ఈ కారం ఉన్నాయి. మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకోండి. చప్పమైతే ఇంకా కొంచెం పడతాయి, కారం ఉన్నాయి కదా, ఇవి సరిపోతాయి. పచ్చళ్ళు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వాటర్ వేయకూడదు మగ్గించడానికి, ఈ టమాటోలో వాటరే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేసాం కదా, ఆయిల్లో మగ్గుతూనే టేస్ట్ అన్నమాట. మూత పెట్టి మగ్గిద్దాం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి ఉడికేంత వరకు. చిన్న నిమ్మకాయ, ఎంత చింతపండు అన్నమాట, ఇది వేసేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం, కలర్ మంచిగా ఉంటుంది, మనకు కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిదే కదా పసుపు. మళ్ళీ కొంచెం మగ్గిద్దాం. ఉడికిపోయిందండి, మగ్గింది బాగా. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇంత చల్లారిపోయింది, ఇంత మిక్సీకి వేసుకుందాం. పల్లీలు వేయి పెట్టుకున్నాం కదా, అవి వేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక ఆరు దెబ్బలు వేస్తున్నాను. అంతా కాడలు వేసాం కదా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది. వేసుకోకుండా పర్వాలేదు, ఏదో వేస్తున్నాను అనమాట. ఇంత వేసుకోవచ్చు లేకుంటే లేదు. సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను, మీకు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మళ్ళీ తిని చూసుకోవాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం అండి, ఓ రేగి పండంతా, ఎందుకంటే తీపి ఏం కనపడదు, పులుపు ఉప్పు అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. మిక్సీకి వేసుకొని వస్తాను.
రెడీ అండి పచ్చడి. పచ్చడి రెడీ అండి. ఇది చపాతీలోకి, రైస్కు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.